అరే ఎప్పుడు దిగారు ఎప్పుడు వచ్చారా? ఎప్పుడు దిగా ఉన్నది కాదన్నయ్యా, వైన్ షాప్ ఓపెన్ చేసేసరికి వచ్చామా లేదా అన్నదే మ్యాటర్. సరే రండి. ఆంధ్రలో మందు బంద్ చేసి మంచి పని చేశారు అబ్బాయి. ఏంట్రా మంచి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి బస్ టికెట్ ఎంత అవుతుందో తెలుసా? బస్ టికెట్ కూడా బ్లాక్ లో కొనవలసి వస్తుంది. అవును, ఒకప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వీకెండ్ లో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోగా మనమే ఇక్కడికి వస్తున్నాం. అన్నా నేను రెడీ అన్నా. అదిగో తమ్ముడు కూడా రెడీ. అరే మీలాంటి వాళ్ళకి హైదరాబాద్ సోర్సింగ్ ఒకటి ఓకే, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంట్రా? వాళ్ళు బిందాసరా, వాళ్ళ తాగుడు ఇప్పుడు ముందుకనే ఎక్కువైపోయింది. అదేలారా, ఏముంది మన జగనన్న బంద్ బ్యాన్ చేశాడు కదా, అంతవరకు బాగానే ఉంది. ఉంటారుగా కొంతమంది చెత్తనా కొడుకులు, మందు కళ్ళు సారా కుడుంబాన్ని రకరకాల పేర్లతో వీధికి ఒక షాప్ ఓపెన్ చేశారు ఈ కొడుకులు. మరి పోలీసులు ఏం చేయట్లేదా? పోలీసులు వాళ్ళదే ఉంది గురు, మంత్లీ పేమెంట్ ఇస్తే చాలు, గుడుంబా ప్యాకెట్ కనిపించిన వాటర్ ప్యాకెట్ అని వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఇక్కడ నువ్వు తాగాలి కాబట్టి తప్పదు. మరి వీడెందుకు వచ్చాడు, థమ్సప్ కోసమా? అరే మామ, నేను అంత దూరం నుంచి వచ్చిన థమ్సప్ కోసం కాదురా. మరి ఫ్రెండ్షిప్. మరి ఇంకెన్ని రోజులు రా ఈ కష్టాలు? మంది బ్యాన్ ఎత్తేసే వరకు. అదే ఎప్పుడు రా? సార్ జగన్ సార్ చూస్తున్నారుగా, మీరు మంచి కోసం చేయాలనుకున్నారు, బట్ పరిస్థితి ఇది. అటు హెల్త్ బొక్క, ఇటు డబ్బులు బొక్క. హెల్త్ ఏమైందిరా, తావుడెక్కడైనా తావుడేగా. అప్పుడు క్వార్టర్ వేసి చక్కగా పడుకునేవాడు, 60 ఏళ్ళు బతికేవాడు. ఇప్పుడు ఈ కల్తీ మందు 30 ఏళ్ళకే. సార్ బ్యాన్ ఎత్తేయండి సార్, జనాలకు మరీ ఇంత మంచి అవసరం లేదు. బట్ ఆ కల్తీ నా కొడుకులు, వాళ్ళని మాత్రం వదలొద్దు సార్. రే ఇక్కడేం చేస్తున్నారు ఒక్కడవే? ఏరా గౌతమ్, నిన్న తాగి చేసిన రచ్చ సరిపోలేని మళ్ళీ ఇక్కడికి వచ్చావా? నేను రచ్చ ఏం చేశానురా, మందు బ్యాన్ ఎత్తేమన్నా అంతే, సింపుల్. ఏంట్రా సింపుల్, అదేమో చిన్న విషయం అనుకున్నావా? అయినా మంచి జరుగుతుంటే సపోర్ట్ చేయడం మానేసి ఏంట్రా ఈ లొల్లి? అవునరా, బ్యాన్ వల్ల మంచి జరుగుద్ది, అయినా దానివల్ల క్రైమ్ రేట్ తగ్గుద్ది, యాక్సిడెంట్లు తగ్గుతాయి. నీకు ఒక విషయం తెలుసా, గుజరాత్ ఇంకా బీహార్లో ఇప్పటికే మందు బ్యాన్ ఉంది, బట్ గాంధీ జయంతి రోజు కూడా అక్కడ మందు డోర్ డెలివరీ అవుతుంది. అవును, అయితే సింపుల్ రా, పాన్ కార్డు లింక్ చేసి సివిల్ స్కోర్, ఐటీ రిటర్న్ సబ్మిట్ వాడికి మంద మన రూల్ పాస్ చేయాలి, అది కూడా లిమిట్లోనే ఇవ్వాలి. అది ఓకే, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి, ఐ మీన్ అదే తక్కువ సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏముంది? అన్ని మూసు కూర్చోవాలి, లేదా తాగడం కోసమైనా సంపాదన మొదలు పెట్టాలి. సూపర్ మామ. సార్ ఇప్పటి నుంచి మన మోటో ఒక్కటే, సమాజంలో మార్పు.